फिब्रवरी 6 तारीख नाडु मेडारंलो सम्मक्क सारलम्म आशीर्वादंतो पादयात्र मोदलुपेट्टि इयाला मानकोंडूरु रावडं जरिगिंदि। ई कार्यक्रमानिकि करीमनगर जिल्ला पार्टी अध्यक्षुलु मी अभिमान नायकुडु डाक्टर कव्वंपल्ली सत्यनारायण गारु सभाध्यक्षत वहिंचि अदे विधंगा माजी पार्लमेंट सभ्युलु మీ అభిమాన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించి అదే విధంగా మానకొండూరు ప్రజల యువకుల యొక్క ఉత్సాహాన్ని చూడడానికి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిని పొన్నం ప్రభాకర్ ను ప్రోత్సహించడానికి ఏసిసి తెలంగాణ ఇన్చార్జ్ మాజీ మహారాష్ట్ర హోమ్ మంత్రి माजी महाराष्ट्र पीसीसी अध्यक्षुल ई तेलंगाना इंचार्ज मानिकराव ठाकरे गारु ई प्रांत इंचार्ज रोहित चौधरी गारु अदे विधंगा मित्रुडु माजी शासन सभ्युलु एसीसी सेक्रेटरी नदीम जावेद गारु माजी केंद्र मंत्री बलराम नायक गारु माजी पार्लमेंट सभ्युलु कार्यनिर्वाहक अध्यक्षुलु अंजन कुमार यादव गारु माजी पार्लमेंट सभ्युलु सिरिसिल्ल राजय गारु ई प्रांत इंचार्ज दोम्माटि सांबय गारु अदे विधंगा जयपाल यादव जयपाल गारु मित्रुलु राष्ट्र उपाध्यक्षुलु हरकर वेणुगोपाल राव गारु अदे विधंगा फिशर्मैन कमिटी चेयरमैन मेट्टु साई कुमार गारु वेम नरेंदर रेड्डी गारु वेदिक मीद उन्न अधिरथ महारथुलु मानकोंडूर नियोजकवर्ग स्थायी कांग्रेस पार्टी नायकुलु मंडल पार्टी अध्यक्षुलु ग्राम पार्टी अध्यक्षुलु मुन्सिपल कौन्सिलर्लु एंपीडीसीलु सर्पंचुलु प्राण समानुलैन कांग्रेस पार्टी कार्यकर्तलु ముఖ్యంగా వేలాది మంది మా ఆడబిడ్డలు ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా మన్న చెప్పిన నిన్న చెప్పిన ఇయాల కూడా చెప్తున్నా ఈ కరీంనగర్ గడ్డకు ఒక ప్రత్యేకత ఉన్నది 2004 సంవత్సరంలో కరీంనగర్ గడ్డ మీద నుంచే మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు మీ ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి ఈ గడ్డ మీద నుంచే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటన చేసింది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎన్ని అడ్డంకులు అవంతరాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా సోనియా గాంధీ గారు ఒక ఆదర్శమైన వీర వనితగా నిలబడ్డది వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నేనే తెచ్చినని చంద్రశేఖర్ రావు గారు చెప్పుకుంటే ఈ ప్రాంత ప్రజలు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చిండు ఉద్యమం సందర్భంగా నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు ఎన్నికల సందర్భంగా దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు ఇయాల నేను 9 ఏళ్ల తర్వాత ఈ మానకొండూరు గడ్డ మీద నుంచి ఇక్కడ ప్రజల్ని నేను అడగదలుచుకున్నా మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా
ఇంటికో ఉద్యోగం వచ్చిందా? లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా? ఈ ప్రాంతంలో ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించిందా అని అయినా ఎక్కడోడో ఎక్కడుంటాడో ఐదు అడుగులు లేకపోయినా చంద్రశేఖర్ రావు మాటలు నమ్మి రసమలాయిని రెండు సార్లు ఇడ ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ రసమలాయి ఎప్పుడైనా మీకేమన్నా ఈ ప్రాంత యువకులకు ఏమైనా మేలు చేసిందా? మీ ప్రాజెక్టుల కోసం కొట్లాడిందా? వంద పడకల ఆసుపత్రి తెచ్చిందా? చివరికి కళాకారుల కోసం చైర్మన్ చేస్తే ఆ నియమాకలలో అవినీతి అక్రమాలకు పాల్పడితే హైకోర్టు పిలిచి చెంపలు వాయించి ఆయన నియామకాలు రద్దు చేసి కొత్త నియామకాలు చేపట్టమన్నారు. ఆవు చేన్లో మేస్తే దూడ గట్టు మీద మేయదు, అది కూడా చేన్లనే మేస్తుంది. అట్లనే దొరగారు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. గజ్వేళ్ళ తండ్రి కడితే జన్వాడల కొడుకు కట్టిండు. హరీష్ రావు మోయినాబాద్లో కట్టుకున్నాడు. కవితమ్మ పక్కల్నే జన్వాడల కట్టుకుంది. దొరలందరూ ఫామ్ హౌజులు కట్టుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వలు వాళ్ళు ఫామ్ హౌజులకు తీసుకెళ్తే దొరల కంటే నేనేం తక్కువ తిన్నా, దళితున్నైనా నాకు కూడా ఫామ్ హౌజ్ ఉండాలని మీ ఎమ్మెల్యే ఇక్కడ ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు. దానికి నీళ్లు తీసుకుపోనికే పక్కోళ్ళ భూములు ఆక్రమించుకున్నాడు. పేదలు భూముల కోసం పోతే సమస్య పట్టించుకోకపోతే ఎమ్మెల్యే అధికారిక ఆఫీసు ముందే ఒక దళిత బిడ్డ శ్రీనివాస ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇవాళ ఈ ప్రాంతంలో ఎవరు ప్రశ్నించినా ఏ సమస్యను పరిష్కరించమని అడిగినా ఇవాళ అక్రమ కేసులు పెడుతుండు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతుండు. ఇంత దుర్మార్గంగా ఇవాళ మీ మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. నేను అడగదలుచుకున్న మానకొండూరు ప్రజల్ని, మీ వాడైతే మీ బిడ్డ అయితే ఇక్కడే పుట్టుంటే ఇక్కడే పెరుగుంటే మీ మీద ఇన్ని అక్రమ కేసులు పెట్టించుండేవాడా? పరాయి వాడు కాబట్టే, పక్క ఊరు నుంచి వచ్చిండు కాబట్టే మీతోని పేరు బంధం లేదు, పేగు బంధం లేదు. ఎంతసేపున్నా మీ మీద ఆధిపత్యం చెలాయించాలి, మిమ్మల్ని దోసుకోవాలి, మీ ఇసుక ర్యాంపులు కొల్లగొట్టాలి అని చెప్పి ఇవాళ ఈ ప్రాంతంలో దోపిడీకి పాల్పడుతున్నాడు. మీరు ఆలోచన చేయండి, తొమ్మిదేళ్ళు ఓపిక పట్టిండ్రు చంద్రశేఖర్ రావు అక్కడ, రసమయ బాలకిషన్ ఇక్కడ, దోపిడీకి పాల్పడి బందుపోటు దొంగల్లాగా మారి దండుపాలెం ముఠా కట్టి శాండ్ ల్యాండ్ వైన్ మైన్ మాఫియాలుగా మారి ప్రజల్ని దోసుకుంటుండ్రు. నిన్నమన్న దానికి తోడు ధరణి పోర్టల్ కూడా జమైంది. పేదలకు ఆనాడు 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ పట్టాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దళితుల గిరిజనులకు ఆదివాసీలకు అడవి బిడ్డలకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పేడు భూములు చేసుకునే వాళ్లకు 10 లక్షల ఎకరాలు ఇచ్చింది. కానీ ఇవాళ హరితహారం పేరు మీద లేకపోతే ప్రాజెక్టుల పేరు మీద దళితులకు గిరిజనులకు ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములు గుంజుకొని మీ ఉసురు పోసుకుంటున్నది ఈ ప్రభుత్వం. ఇవాళ ఆలోచన చేయండి మిత్రులారా. ఆనాడు 2004 నుంచి 2014 వరకు సోనియమ్మ గారి నాయకత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఆకాశమే హత్తుగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పేదలకు వైద్యం అందించడానికి ప్రభుత్వ దవాఖానకు పోతే నడుచుకుంటూ పోయినాడు, శవమయ అంబులెన్స్ లో వస్తుంటే పేదలకు వైద్యం అందించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు 2 లక్షల రూపాయలతోటి ఆనాడు వైద్యాన్ని మేము అందించినాం. రైతులు కష్టాలలో ఉన్నారు. కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లలో కరెంటు లేక రాత్రిపూట వ్యవసాయానికి పోయి పాములు కరిసి చచ్చిపోతుంటే రైతులను ఆదుకోవడానికి ఆనాడు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి
తొమ్మిది గంటలు నికాసైన ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అదే విధంగా రైతులకు రుణమాఫీ చేసింది, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసింది, మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది. ఏ మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కంకణ బద్దులై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేసింది. ఇయాల టిఆర్ఎస్ అన్నాసులు అంటుండ్రు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏం చేసిండ్రని. నేను చెప్పదలుచుకున్నా, ఇయాల జూరాలైనా నాగార్జున సాగర్ అయినా శ్రీశైలం అయినా కల్వకుర్తి అయినా నెట్టెంపాడైనా భీమా అయినా ఎస్ఆర్ఎస్పీ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిందే. కరీంనగర్ హైదరాబాద్ రోడ్ అయినా కాంగ్రెస్ పార్టీ వేసిందే. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ, మెట్రో రైల్ హైదరాబాద్ లో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను అడగదలుచుకున్నా, ఈ డ్రామా రావును, నువ్వు శిల్పారామంలో సెల్ఫీ దిగుతున్నావు కదా, ఆ శిల్పారామం కట్టింది కూడా మేమే. నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు. నేను ఇవాళ సూటిగా టిఆర్ఎస్ నాయకులకు సవాలు విసురుతున్నా, మీకు దమ్ముంటే మేమేం చేసినామో 2004 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2024 వరకు మీరేం చేసినారో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా అని. ఇవాళ నేను బయలుదేరినప్పటి నుంచి పేదల్ని కలిసిన, ఆశా వర్కర్లు కలిసిండ్రు, అంగన్వాడీ వర్కర్లు కలిసిండ్రు, మహాలక్ష్మి గ్రూపులో మా ఆడబిడ్డలు కలిసిండ్రు, మాకు 0% వడ్డీతో రుణాలు ఇవ్వాలని అడిగిండ్రు, నిరుద్యోగ యువకులు కలిసిండ్రు, విఆర్ఏలు కలిసిండ్రు, భూములు పోయిన దళితులు కలిసిండ్రు, ఇండ్లు లేని పేదలు కలిసిండ్రు, నిరుద్యోగ యువకులు కలిసిండ్రు. సిలిండర్ ధర మొన్న 1200 ఉంటే ఇవాళ 1250 అయ్యిందని చెప్పి మా అక్కలు మా చెల్లెళ్ళు వచ్చి బాధలు చెప్పిండ్రు. ఇవాళ ఎవరిని కదిలించినా రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల నిరాశలు, ఆ మా అక్కలు ఆడబిడ్డలు కన్నీటితో కష్టపడుతున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో ప్రజలందరూ దుఃఖంలో మునిగి తేలుతున్నారు. అందుకే మిత్రులారా, తెలంగాణ తెచ్చిన అన్న చంద్రశేఖరరావుకు 2 అవకాశాలు ఇచ్చిన, కానీ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, రాజయ్య లాంటి వాళ్ళు, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, పార్లమెంట్ నాయకులు లాంటి వాళ్ళు పార్లమెంట్ స్తంభింపజేసి తెలంగాణను ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను ఇవాళ ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని నేను అడగదలుచుకుని మానకొండూరు గడ్డ మీద నుంచి, మీరు ఆలోచన చేయండి, ఏకలింగం కేసీఆర్ ఒక్కడే తెచ్చినా అంటే 2 సార్లు అవకాశం ఇచ్చారు, కానీ తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో చచ్చిపోయి కేంద్రంలో అధికారంలో కోల్పోయి తెలంగాణలో ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చెయ్యండి.